హే గాయ్స్, ఈరోజు మనం ఇండియా యొక్క సంప్రదాయ ఆయుధమైన చక్ర లేదా చక్రం అనే దాని గురించి చూడబోతున్నాం. ఇది మెడివల్ కాలానికి చెందిన చక్రం, అంటే మధ్యయుగ చక్రం. దీనికి మించి చాలా అడ్వాన్స్ అయిన చక్రాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సుదర్శన చక్రాన్ని చూడండి. ఇది చాలా పురాతనమైన చక్రం. దీని గురించి మనం కొన్ని నిమిషాల్లో చూద్దాం. ఇప్పుడు నేను ఈ చక్రాన్ని రింగ్ చక్ర అని పిలుస్తాను. ఇది మెటల్తో చేసిన రౌండ్ అయిన ఒక సర్కిల్. ఇది ఒక స్పెషల్ అయిన ఆయుధం, ఎందుకంటే మనం నార్మల్గానే ఆయుధాలను చేతులతో పట్టుకొని ఉపయోగిస్తాము. కానీ ఇది చేతులతో పట్టుకొని ఉపయోగించే ఆయుధం కాదు, విసిరే ఆయుధం. అదే దీని స్పెషాలిటీ. పక్కన నుండి జగడమారుతున్నప్పుడు ఈ చక్రాన్ని కత్తిలాగా ఈజీగా చేతిలో పట్టుకొని నరికే ఆయుధంగా యూజ్ చేయవచ్చు. కానీ ఈ చక్రం యొక్క అందం దాని విసిరేటప్పుడు మాత్రమే తెలుస్తుంది. దీన్ని మోస్ట్లీ విసిరేసే ఆయుధంగా యూజ్ చేస్తుంటారు. దీన్ని మనుషులపై విసిరితే ఇది ఎంతవరకు గాయపరుస్తుందో మీరే చూడవచ్చు. ఈ ఆయుధాన్ని ఒకరి మెడపై విసిరినప్పుడు అది చాలా లోతైన గాయాన్ని ఏర్పరుస్తుంది. అది వాళ్ళ ప్రాణాలకే ప్రమాదమయ్యే విధంగా చేస్తుంది. మీరు శత్రువుని సైడ్ల నుండి కొట్టినా కూడా కోత చాలా లోతుగా ఉంటుంది. గొడ్డలి లాంటి ఇతర విసిరే ఆయుధాలన్నిటికంటే ఈ చక్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం విసిరే గొడ్డలి ఒకే ఒక పాయింట్లో మాత్రమే తగిలి దెబ్బతింటుంది. కానీ ఈ చక్రం దేనితోనైనా కాంటాక్ట్ అయినప్పుడు ఇది తిరుగుతూ పోతుంది. కాబట్టి అది శత్రువు యొక్క శరీరం లోపల చాలా లోతైన పెద్ద కోత ఏర్పడుతుంది. అలాంటి ఒక కోతను మీరు ఇక్కడ చూడవచ్చు. సాధారణంగా ఇలాంటి చక్రం యొక్క రేడియస్ 2 అంగుళాల నుండి 6 అంగుళాల వరకు ఉంటుంది. ఈ చక్రం యొక్క వెలుపల సర్క్యుంఫెరెన్స్ షార్ప్గా ఉంటుంది. లోపల ఉన్న సర్క్యుంఫెరెన్స్లో మొద్దుబాయినట్టు ఉంటుంది. కాబట్టి మీరు దాని లోపల నుండి సేఫ్గా పట్టుకోవచ్చు. అది మాత్రమే కాదు, దాని లోపల మీ వేళ్లతో కూడా తిప్పవచ్చు, అలాగే శత్రువులపై విసిరేయవచ్చు. ఇప్పుడు ఇది నిజంగానే పురాతన ఆయుధం కాబట్టి ఇది అంతగా షార్ప్ అయినది కాదు. నా ఫ్రెండ్ జయేష్ లాంటి పురాతన వస్తువులను కలెక్ట్ చేసేవాళ్ళు ఇది దాని ప్రాచీనతను కోల్పోతుందని దీన్ని షార్ప్ చేయరు. కానీ ఇది ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తీవ్రమైన గాయాన్ని కలిగిస్తుంది. సరే, ఇప్పుడు ఈ ఆయుధం వెనుక ఉన్న చరిత్ర ఏంటి? 1500 సంవత్సరాల నుండి ఈ ఆయుధానికి సంబంధించిన సాలిడ్ అయిన హిస్టారికల్ రికార్డ్స్లు మన దగ్గర ఉన్నాయి. యూరోపియన్లు భారతదేశానికి వచ్చినప్పుడు సిక్కులు అని పిలువబడే సిక్కిజిం మతానికి చెందిన వాళ్ళు ఈ ఆయుధాన్ని ఉపయోగించడాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. సిక్కులు వారి సమగ్రతానికి ధైర్యానికి చాలా ప్రసిద్ధి చెందిన వాళ్ళు. వాళ్ళు సిక్కు మతం అని పిలువబడే మతాన్ని ఫాలో చేస్తున్నారని కూడా మనకు తెలుసు. సిక్కు వీరులు పొడవాటి శంకు ఆకారపు తలపాగను పెట్టుకుంటారని, అందులో డిఫరెంట్ సైజెస్లో ఉన్న చక్రాలను వాటిపై ఉంచారని యూరోపియన్లు చెప్తున్నారు. కుడి చేతి చూపుడు వేలపై ఒక చక్రాన్ని ఉంచి చాలాసార్లు తిప్పి తర్వాత ఫుల్ శక్తితో శత్రువులపై విసిరితే ఇందులో ఉన్న షార్ప్ ఎడ్జెస్ భయంకరమైన లోతైన గాయాలను చేస్తుంది. అంతేకాకుండా శత్రువుకి ప్రాణభయాన్ని కూడా కలుగజేస్తుంది. యూరోపియన్ల గమనికలన్నీ చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర ఎటువంటి పిక్చర్స్ లేవు. కానీ అక్బర్నామా అనే ఒక పాత భారతదేశ పుస్తకాలలో ఈ చక్రం యొక్క పిక్చర్స్ ఉన్నాయి. ఇవన్నీ 16వ శతాబ్దానికి చెందిన నిజమైన పిక్చర్స్లు. మీరు ఇందులో చాలా ఎగిరే చక్రాలను చూడవచ్చు. ఇంకా మీరు లోతైన కోతలతో గాయపడిన వ్యక్తులను కూడా చూడవచ్చు. ఈ వ్యక్తులు ఈ చక్రాలను ఎలా వేసుకున్నారో గమనించండి. ఇంకా వారిలో కొంతమంది వేలతో వీటిని తిప్పుతున్నారు. ప్రతి వీరుని చేతిలో దాదాపు 6 డజను చక్రాలను నేరుగా ముందున్న వాళ్లపై విసిరివేస్తాడు. ఇది శత్రువుల సైన్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఏ యుద్ధం జరిగినా మొదటి కొన్ని నిమిషాలకు శత్రువులపైకి చక్రాలను మాత్రమే విసురుతారు. ఇప్పుడు హిస్టారియన్స్లు ఈ ఉంగర చక్రం క్రీస్తు శకం 1500 సంవత్సరాలకు ముందు సిక్కులు కనిపెట్టారని చెప్తున్నారు. అయితే 2014లో సౌత్ ఇండియాలో తవ్వబడిన ఒక రాతి స్తంభాన్ని కనిపెట్టారు. అండ్ అందులో ఒక ప్రూఫ్ దొరికింది. ఇది సిక్కు మతం పుట్టడానికి చాలా శతాబ్దాల ముందు ఈ ఉంగర చక్రం ఉపయోగించబడిందని ఉంది. సిక్కు మతం 1469లో మాత్రమే స్థాపించబడింది. అయితే ఆర్కియాలజిస్టులు ఈ స్తంభం చాలా పురాతనమైనదని చెప్తున్నారు. ఇది 12 లేదా 13వ శతాబ్దానికి చెందినదని కన్ఫర్మ్ చేస్తున్నారు. అది మాత్రమే కాదు, ఈ ఆయుధాన్ని హిందువులు ఉపయోగించారు, ఎందుకంటే త్రవ్వకాలు జరిగిన స్థలం ఒక హిందూ దేవాలయం. ఇది ఖచ్చితంగా ఒక చక్రాయుధం, ఎందుకంటే దాని చుట్టూ మిగిలిన ఆయుధాలను కూడా చెక్కారు చూడండి. అయితే చక్రాన్ని 12వ శతాబ్దంలో కనిపెట్టారా?
కాదు, చక్రానికి చాలా లోతైన చరిత్ర ఉంది. 2000 సంవత్సరాల కంటే ముందున్న పురాతన భారతీయ గ్రంథాలలో చాలా అడ్వాన్స్డ్ అయిన టెక్నాలజీకి చెందిన సుదర్శన చక్రం అనే ఆయుధం గురించి చెప్పారు. ఈ ఆయుధం విష్ణువు యొక్క ఆయుధమని ఈ గ్రంథాలలో ఉంది. అంతేకాదు, ఇది చాలా సమయం పాటు తిరుగుతుందంట. అది అలా తిరుగుతూ నిప్పును సృష్టించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇంకా ఇది శత్రువుని కొట్టిన తర్వాత కూడా మళ్లీ తిరిగి యజమాని దగ్గరకు వస్తుందంట. ఇంకా చెప్పాలంటే, జీనా అనే ఇంగ్లీష్ టీవీ సిరీస్ లో ఒక ఫైటర్ ప్రిన్సెస్ ఉంది. అందులో ఆమె కూడా పురాతన హిందూ గ్రంథాలలో ఉన్న సుదర్శన చక్రాన్ని యూజ్ చేస్తుంది. నేడు హిస్టోరియన్స్లు వీటిని హిస్టారికల్ రికార్డ్స్ గా చూడకుండా కేవలం పురాణ గాథలుగా అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఆయుధం యొక్క 1000 సంవత్సరాల మోడల్ దొరికింది. ఇది 11వ శతాబ్దంలో చేయబడింది. దేవుళ్ళ నిజమైన సుదర్శన చక్రం యొక్క మోడల్తో ఈ చక్రాన్ని చేశారని చెప్తున్నారు. దీనిని ప్రయోగ చక్రం లేదా ప్రయోగాత్మక చక్రం అని పిలుస్తారు. కానీ ఇది కేవలం టెస్టింగ్ కోసం చేయబడిన ఒక మోడల్ మాత్రమే. దీన్ని తయారు చేసినప్పుడు మధ్యలో ఈ ఆయుధం యొక్క సైంటిఫిక్ మ్యాప్ ఒకటి ఉండేది. కానీ అది ఇప్పుడు పూర్తిగా చెదిరిపోయింది. ఈ మొత్తం చక్రం ముందు వైపున కూడా బాగా తిరుగుతుంది. అలాగే దీని వెనుక ఒక పిడి ఉంది చూడండి, అది కూడా తిరుగుతుంది. ఈ వెనుక ఉన్న చక్రం ఇన్పుట్ను సూచిస్తుంది, అండ్ మరొక వైపు ఉన్నది అవుట్పుట్ను సూచిస్తుంది. ఇప్పుడు ఇందులో ఉన్న సింబల్స్ని చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే చక్రంలో 8 స్పోక్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి సగం చతుర్భుజాన్ని వర్ణిస్తున్నాయి. ఇంకా 4 మూలల్లో మాణిక్యాలను పెట్టారు. పురాతన హిందూ మత ప్రకారం మాణిక్యాలు సోలార్ ఎనర్జీని సూచిస్తాయి. అవి సూర్యుని కిరణాల నుండి లోతైన ఎరుపు రంగును సూచిస్తాయి. ఇప్పుడు మనం అవుట్పుట్ వైపు చూద్దాం. ఇక్కడ 4 మూలల్లో కత్తిరించకుండా పాలిష్ చేయని వజ్రాలను పెట్టారు. ఇది నిప్పుని లేదా దహనాన్ని సూచిస్తున్నట్టు ఉంది. దీని చుట్టూ మంటలు రగులుతున్నట్టు డెకరేట్ చేశారు చూడండి. ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే పురాతన గ్రంథాల ప్రకారం సుదర్శన చక్రం స్టార్ డస్ట్ను ఉపయోగించి చేయబడిందని, ఇంకా అది సోలార్ ఎనర్జీని ఉపయోగించి పనిచేస్తుందని చెప్తున్నారు. ఈ చక్రంలో ఉన్న 2 సర్కిల్స్ ఆపోజిట్ డైరెక్షన్లో చాలాసేపు పాటు తిరిగే విధంగా సెటప్ ఉంటుంది. గతంలో ప్రజలు దీనిని కేవలం కల్పితాలు అని అనుకున్నారు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో ఫిడ్జెట్ స్పిన్నర్స్ లాంటి డివైస్లను చాలా ఈజీగా లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేయగలుగుతున్నాము. ఇందులో కూడా చాలా చుట్టుకొలతలు ఉన్నాయి. ఇంకా ఇవి చాలాసేపు పాటు తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఒక టెక్నాలజీ పాతకాలంలో ఉండే అవకాశం ఉందా? పురాతన భారతదేశంలో అడ్వాన్స్ అయిన ఆయుధాలను ఉపయోగిస్తున్న ఒక అడ్వాన్స్ అయిన నాగరికత ఉనిందా? మనం దీనిని కేవలం కల్పితాలు లేదా పురాణ కథలుగా భావిస్తున్నామా? కానీ దానికి మించిన విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ సుదర్శన చక్రం ఇండియాలో మాత్రమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్కి పక్కన ఉన్న పురాతన బ్యాక్ట్రియన్ రాజ్యంలో కొన్ని కళాఖండాలు దొరికాయి. ఇక్కడ మీరు 4వ శతాబ్దంలో చేసిన ఒక ముద్రను చూడవచ్చు. ఇందులో బ్యాక్ట్రియన్ రాజు విష్ణువుకు నమస్కారం చేస్తున్నట్టు ఉన్నాడు చూడండి. అలాగే మీరు ఇప్పుడు విష్ణువుని పై కుడి చేతిని చూడండి. ఇది ఒక సాధారణ రింగ్ చక్రమే. కానీ ఎడమవైపు కింద ఉన్న చేతిని చూడండి, మీరు చాలా పెద్దదిగా ఉన్న ఒక సుదర్శన చక్రాన్ని చూడవచ్చు. ఈ ఆయుధం దాదాపు ఒక మానవుడి పరిమాణంలో సగముంది. దాన్ని రాజుతో కంపేర్ చేసి చూస్తే అర్థమవుతుంది. ఇంకా విష్ణువు యొక్క అతి పెద్ద ఎత్తును చూడండి. ఇండియాలో కాక ఇతర దేశాలలో పురాతన కాయిన్స్ దొరికాయి. అందులో కూడా చక్రాలు ఉన్నాయి. ఇంకా ఈ నాణాలలో ఉన్న చక్రాలన్నీ సుదర్శన చక్రంతో ఉన్న విష్ణువే అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు మనం ఇండియాకి ఇటువైపు ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది చూశాము. ఇప్పుడు మనం సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్ళి ఈ సుదర్శన చక్రం గురించి ఇంకా కొన్ని నిజాలను తెలుసుకుందాం. థాయిలాండ్లో కొన్ని విచిత్రమైన కళాఖండాలు దొరికాయి. కట్టింగ్ బ్లేడ్లతో రోటర్స్ లాగా ఉన్న ఒక అద్భుతమైన ఏరోడైనమిక్ డిజైన్తో మోడర్న్ డే డివైస్ లాంటి ఒక చక్రం దొరికింది. ఐ మీన్ దీనికి ఇంకా ఈ కాలపు అడ్వాన్స్డ్ రోటర్ బ్లేడ్ల మధ్య ఉన్న సిమిలారిటీస్ని చూడండి. వీటిని థాయిలాండ్లో చక్రం లేదా చక్రీ అని పిలుస్తారు. ఇందులో మరింత ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు థాయిలాండ్ను పరిపాలిస్తున్న రాజవంశం పేరు చక్రీ రాజవంశం. చక్రం త్రిశూల కలిసినదే వాళ్ళ రాజచిహ్నం. అసలు సుదర్శన చక్రం ఇప్పటికీ థాయిలాండ్ రాజ వారసుల దగ్గరే ఉంది. వాళ్లే దాన్ని దాచిపెట్టారని థాయిలాండ్ దేశస్థులు నమ్ముతున్నారు.
ఇంకా వాళ్ళు ఈ రాజవంశస్థులను మహావిష్ణువు యొక్క వారసులని అనుకుంటున్నారు. ఇప్పటికీ నిజమైన సుదర్శన చక్రం తాళ్యాన్ని దాచిపెట్టడానికి అవకాశం ఉందా, లేదా ఇది కేవలం ఒక ఊహాత్మక ఆయుధమా? ప్లీజ్ మీ థాట్స్లను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మీ ప్రవీణ్ మోహన్. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను త్వరలో మళ్ళీ కలుస్తాను. బాయ్.